Hi, I am Shivanagu, film director. Prekshakulandaru kodanu ee roju chaala subhavartha chaala happy feel avutunna vishayam idi. Adu entante ippuda ippudippudu ani edur chustunna Annapurna garu manavudu ee nela 29th tarikhuna theaters ki release kaabothundi. Andhra seeded Naijam kalipi daggara 300 nunchi 400 theater varaku ee cinemani मरी प्रोड्यूसर गारु डिस्ट्रिब्यूटर्स अंदर कल प्ला अभी चाल संतोषक विषय मी अंदर तो डायरेक्टर नैन आसम इप्वर नैन थिएटर्स कोसम वेटना आ टाइम दगर पड़े ईन 29th तारीखन आ मूवी रिलीजी ऐम वेरी हैप्पी मूवी लास्ट दसरा की ओवरसीज अमेजॉन प्राइम रिलीज ट्रेमेंडस रेस्पॉन्स अभी हिट ट्रेमेंडस रेस्पॉन्स आकट्टुकुंदी बट अक्कड़ना ऑडियंस अंदर ओवरसीज ऑडियंस अंत चला हैप्पी फील मत टोटल विषय में अंत चला अंदर चाल वरक चार मंद वीडियो पेटी एला चाल वरक वीडियो पेटी अंदर सिम अप्रिशिएट अंटे ప్రేమలు అనుబంధాలు అట్లాగే ఉమ్మడి కుటుంబం అంటే ఎలా ఉంటుంది ఆ ఉమ్మడి కుటుంబం యొక్క ఈ అనుభవం ఎలా ఉంటుంది అనే దాని మీద తీసిన సినిమా ఇది ఒక అందమైన పల్లెటూరులో అంటే ఒక అన్నవరం అరకు అట్లా వైజాగు అమరావతి తుళ్ళూరు ఇలాంటి ప్రాంతాల్లో ఆ చిత్రాన్ని నేను చేయడం జరిగింది ఆ ఒక వాతావరణాన్ని చూసి ఆ పల్లెటూరి వాతావరణానికి చాలా ముగ్ధులైన మన ఓవర్సీస్ లో చాలా మంది ఆడియన్ మిత్రులంతా కూడాను ఎంతో హ్యాపీ ఫీల్ అయ్యేవాళ్ళు అంటే మేము ఇలాంటి ఒక మన సొంత పల్లెటూళ్ళని సొంత ఉమ్మడి కుటుంబాలను మనం ఎంత మనం మిస్ అయ్యామో అనేది వాళ్ళు చాలా ఫీల్ అవుతూ ఆ సినిమా చూసిన తర్వాత వీడియోలు పెట్టారు వాళ్ళందరూ కూడా నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను ఈ సినిమా చాలా మంచి మూవీ అని చెప్పేసి వాళ్ళు కూడాను చాలా అప్రిషియేట్ చేశారు కాబట్టి ఏందంటే ఓవర్సీస్ లో కొన్ని వందల మిలియన్ వ్యూస్ దాటిపోయిన ఈ చిత్రాన్ని చూసిన అమెజాన్ ప్రైమ్ టీమ్ అంతా కూడాను నన్ను ఒక డైరెక్టర్ గారు నన్ను చాలా అప్రిషియేట్ చేశారు అలాగే వాళ్ళ త్వరలో అమెజాన్ ప్రైమ్ కొలాబరేషన్ తో కూడా నన్ను ఒక సినిమా చేయమని వాళ్ళు అడిగారు తప్పకుండా సార్ తప్పకుండా మీ అమెజాన్ కి నేను తప్పకుండా ఈ సినిమా చేస్తాను గ్యారెంటీ సినిమా చేస్తాను నేను అని నేను సభాపరంగా మీకు మీడియా ద్వారా మీకు మాటిస్తున్నాను అట్లాగే ఈ చిత్రాన్ని అమెజాన్ ప్రైమ్ ప్లాట్ఫామ్ కి తీసుకెళ్ళిన మిత్రులు రాజీవ్ గారికి నేను మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను అలాగే ఈ సినిమా ఎక్కడ రాజీ పడకుండా ఖర్చు పెట్టి మంచి బడ్జెట్ తో చేసిన మా నిర్మాత గారికి మరి ఆయనకి ఓవర్సీస్ నుంచి కూడాను చాలా మంచి లాభాలు హ్యాపీగానే వచ్చాయి అట్లాగే ఇండియాలో కూడా ఈ థియేటర్స్ ద్వారా ఇంకా చాలా ఆయనకి ధనం రావాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను అట్లాగే దీంట్లో నటించిన ఆర్టిస్టులంతా కూడాను చాలా పాజిటివ్‌గా అందరూ కూడా చేశారు ఎక్కువ మంది ఆర్టిస్టులు దీంట్లో నటించారు అన్నపూర్ణ గారు గాని మరి మహానటి జమున గారు చేయటం ఈ చిత్రంలో ఒక విధంగా గొప్ప విశేషం ఇది జమున గారు చేయటం వల్ల ఓవర్సీస్ లో అంతమంది చూశారని మేము అనుకుంటున్నాం మరి ఎందుకంటే జమున గారు 40 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఈ చిత్రంలో యాక్ట్ చేశారు కాబట్టి ఆమె మళ్ళీ ఈ టైం లో ఇప్పుడు ఎలా ఉన్నారు ఎలా చేశారు ఆమె డైలాగ్ డెలివరీ ఎలా ఉందని చూడడానికి కూడా చాలా మంది ఓవర్సీస్ లో ఊళ్ళేరారు ఆ విషయం నాకు చాలా మంది ఫోన్ చేసి చెప్పారు ఓవర్సీస్ నుంచి మిత్రులంతా కూడాను వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటాను అట్లాగే ఈ చిత్రంలో మరి రఘుబాబు గారు గాని మళ్ళీ మరి సుధా గారు గాని తాగుబోతు రమేష్ గారు గాని అదృష్ రఘు గారు గాని జీవా గారు గాని సుమన్ శెట్టి గారు గాని మళ్ళీ మరి అర్చన గారు అట్లాగే మన బాలాదిత్య ఎంతో మంది ఆర్టిస్టులు దీంట్లో యాక్ట్ చేశారు అట్లాగే ఒక ఈ చిత్రంలో అన్నపూర్ణ గారి మనవడు టైటిల్ మీద అన్నపూర్ణ గారి వేషం మన సీనియర్ ఆర్టిస్ట్ అన్నపూర్ణ గారు చేస్తే మనవడు క్యారెక్టర్ మాస్టర్ రవితేజ చేశాడు ఆ బాబు కూడా చాలా అద్భుతంగా ఈ చిత్రంలో నటించాడు ఆర్టిస్టులంతా కలిసి ఈ చిత్రాన్ని చాలా అద్భుతమైన చిత్రంగా మలిచారు అని నేను అనుకుంటున్నాను వాళ్ళని మరి మరొకసారి మా ఆర్టిస్టులందరికీ అలాగే నాతో వర్క్ చేసిన మా టెక్నీషియన్స్ అందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు నేను తెలుపుకుంటున్నాను ఈ చిత్రం
ఓవర్సీస్ లో ఎంత పెద్ద సక్సెస్ అయ్యిందో ఓవర్సీస్ లో ఉన్న ఆడియన్స్ ఎంత పెద్ద సక్సెస్ చేశారో అట్లాగే మన ఆంధ్రప్రదేశ్ లో కూడా ఈ చిత్రాన్ని సక్సెస్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మళ్ళీ మళ్ళీ ఈ సినిమా రిలీజ్ తర్వాత సక్సెస్ మీట్ లో మళ్ళీ మిమ్మల్ని నేను మళ్ళీ మీడియా ద్వారా నేను కలుసుకుంటాను అలా కలుసుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరి ఆశీస్సులు అంటే మన తెలుగు వారి ఆశీస్సులు కూడా నాకు మా టీం కి నా చిత్రం నటించిన నటీనటులకి మా నిర్మాత గారికి అందరికి కూడాను మన తెలుగు వారి ఆశీస్సులు తెలుగు వారి ప్రేక్షకుల ఆశీస్సులు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను ఈ నెల 29వ తారీఖున ఈ చిత్రం అన్ని థియేటర్స్ లో రిలీజ్ కాబోతుంది ఆంధ్ర సీడెడ్ నైజం అన్ని చోట్ల కూడా ఈ సినిమా రిలీజ్ కాబోతుంది అందరూ చూసి ఆనందించండి అలాగే ఒక ముఖ్యమైన గొప్ప విశేషం ఏంటంటే ఈ చిత్రానికి కె విశ్వనాథ్ గారు ఆయన మరి ఎంత సీనియర్ దర్శకులు ఎన్నో మంచి చిత్రాలు చేసిన ఘనత మరి కె విశ్వనాథ్ గారు మరికి ఆయన అలాంటి మహా దర్శకులు ఆయన దగ్గరికి నేను వెళ్ళి గురుగారు మీరు నా చిత్రాన్ని చూడాలి చూసి మీ బ్లెస్సింగ్స్ నాకు కావాలి ఎందుకంటే ఇంతకుముందు చేసిన సినిమాల విషయంలో నేను ఎప్పుడు ఎవరిని అడగలేదు ఈ చిత్రం మీరు చూసి నన్ను బ్లెస్ చేస్తే చాలా హ్యాపీ ఫీల్ అవుతాను ఉద్దేశంతో నేను మీ దగ్గరికి వచ్చాను అని చెప్పేసి ఆయన నేను అడగటం జరిగింది విశ్వనాథ్ గారు ఆయన ఒప్పుకున్నారు ఎందుకంటే ఆయన మహానుభావుడు ఆయన భీష్మ పితామహుడు సినిమా ఇండస్ట్రీకి కె విశ్వనాథ్ గారు అలాంటి విశ్వనాథ్ గారు నా సినిమా నా చిత్రాన్ని ఈ అన్నపూర్ణగా మనోడు సినిమా చూసి ఆయన చాలా అప్రిషియేట్ చేశారు దర్శకుడిగా నన్ను అట్లాగే మా యూనిట్ని అలాగే మా ఆర్టిస్టులందరినీ మా నిర్మాత ఎంఎన్ఆర్ చౌదరి గారిని అందరిని కూడా ఆయన బ్లెస్ చేశారు చాలా బాగుంది ఈ మూవీ మంచి ఉమ్మడి కుటుంబం లాంటి చిత్రం చేశారు ఇంతకాలానికి మళ్ళీ మన తెలుగులో ఇలాంటి ఉమ్మడి కుటుంబం లాంటి చిత్రం నేను చూడటం మళ్ళీ మరి చాలా సంవత్సరాల తర్వాత జరిగింది గొప్ప పరిణామం ఇది ఒక పండగ వాతావరణం లాగా ఈ సినిమా చేశారు ఒక పండగలాగా ఉంది ఈ చిత్రం చూస్తుంటే ఒక సంక్రాంతిలాగా ఒక ఉగాదిలాగా ఒక దసరా పండుగ లాంటి చిత్రం అందరు ఫ్యామిలీస్ అంతా కలిసి ఇంట్లో ఒక పండగకు వచ్చినప్పుడు ఎంత పండగ వాతావరణంలో ఎంత హ్యాపీగా ఆనందంగా ఉంటారు అలాంటి చిత్రం మొత్తం 2.5 గంటలు కూడా ఆ విధంగా చక్కగా ఆనందపరిచారు ఈ చిత్రాన్ని చూసేంత సేపు కూడాను నేను చాలా చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను అట్లాగే దీంట్లో మహానటి జమునా గారు నటించడం కూడా నేను చాలా వండర్ అయ్యాను జమునా గారు 8 సంవత్సరాల తర్వాత నటించారు నేను చాలా అప్రిషియేట్ చేస్తున్నాను మీరంతా మంచి సినిమాలు చేయాలని చెప్పేసి ఆయన నన్ను చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు మరొక్కసారి నేను టోటల్గా మన మీడియా ద్వారా మా గురుగారు కె విశ్వనాథ్ గారికి మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను నమస్తే హాయ్ అండి హలో నేను మీ ఈస్ట్ వెస్ట్ ఎంటర్టైనర్స్ రాజీవ్ని మీ అందరికి తెలుసు మేము అన్నపూర్ణం గారు మనాడు ఓవర్సీస్ అమెజాన్లో రిలీజ్ చేశాము అండ్ విచ్ ఇస్ డైరెక్టెడ్ బై శివనాగేశ్వరరావు గారు అండ్ ప్రొడ్యూస్డ్ బై అన్నపూర్ణ మన ఎంఎన్ఆర్ ఫిలిమ్స్ ఎంఎన్ఆర్ చౌదరి గారు వీ హ్యాడ్ ఎన్ హ్యూజ్ ట్రెమెండస్ రెస్పాన్స్ ఇన్ ఓవర్సీస్ వేర్ దే హ్యావ్ రీకలెక్టెడ్ అవర్ ఎమోషన్స్ ఫ్యామిలీ డ్రామా అండ్ ఆల్ దిస్ థింగ్స్ నవ్ ఈవెన్ నవ్ సంక్రాంతి అయిన తర్వాత మనకి 2వ సంక్రాంతి ఈ నెల 29వ తారీఖున థియేటర్స్లోకి తీసుకొస్తున్న అన్నపూర్ణం గారి మనవడి క్యాస్ట్ అండ్ క్రూ డైరెక్టర్ శివనాగేశ్వరరావు గారికి ప్రొడ్యూసర్ ఎంఎన్ఆర్ చౌదరి గారికి దాంట్లో నటించిన అందరు ఆర్టిస్టులకి ఆల్ ది వెరీ బెస్ట్ ఎలా అయితే ఓవర్సీస్లో అమెజాన్లో ట్రెమెండస్ రెస్పాన్స్ తెచ్చుకుందో థియేటర్స్లో కూడా అంతే హ్యూజ్ రెస్పాన్స్ రావాలని ఇన్ ద సేమ్ వే ఆల్రెడీ ఇక్కడ ఇండియన్ అమెజాన్ అండ్ రకరకాల ఓటీటీలు కూడా పోటీ పడుతున్నాయి దాని డిజిటల్ రైట్స్ బ్యాక్ చేసుకోవడానికి ఇంకా డైరెక్టర్ గారు ప్రొడ్యూసర్ గారిని దాన్ని డిసైడ్ చేసుకోవాలి లెట్ సెలబ్రేట్ అగెయిన్ అనదర్ సంక్రాంతి ఇన్ 29th థియేటర్స్ విత్ అన్నపూర్ణం గారు మనాడు We are also joining there with our Amazon team and everyone. All the best, director garu and producer.